నమస్తే ప్రైమ్ టైం డిబేట్కి స్వాగతం. నేను నాగరాజు. తెలంగాణ రాజకీయాలు మూసీ వెంట పరుగులు తీస్తూ ఉన్నాయి. హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత అది క్రమంగా మూసీ ప్రక్షాళన దిశగా సాగింది. హెచ్ఎండిఏను భాగస్వాములుగా చేస్తూ మూసీని ప్రక్షాళన లేదా పూర్తి స్థాయిలో దాని నీళ్లు అద్భుతమైనటువంటి నీళ్లు హైదరాబాద్కే మణిహారంగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్లాన్లో భాగంగా ఈ ప్రక్షాళన అంశాన్ని ఆవిష్కరించారు. అదే సమయంలో మూసీకి సంబంధించినటువంటి బాధితుల నిర్వాసితుల సంగతి ఏంటంటూ భారతీయ రాష్ట్ర సమితి ఆందోళనకు దిగింది. తొట్టతొలుగా భారతీయ రాష్ట్ర సమితి నేతలందరూ కూడా మూసీ వెంట పరుగులు తీశారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు కూడా మూసీ నినాదాన్ని అందుకున్నారు, కాస్త బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు నుంచి వారు మూసీ నిద్ర పేరిట మూసీ నిర్వాసితుల చెంతకు వెళ్ళారు. మూసీ నిర్వాసితులతో కలిసి నిద్ర చేసి వాళ్ళ కష్ట సుఖాలన్నీ తెలుసుకోబోతున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు కూడా భాగస్వాములు అయ్యారు దీంట్లో. నిజంగా ఈ మూసీ వెంట పరుగులేంటి అని కాంగ్రెస్ ప్రశ్నిస్తూ ఉంటే, మమ్మల్ని అనుసరిస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి ఒక ఇష్యూ లేదు, అందుకని మేము ఎత్తుకున్న అంశాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు, మా వెంట వాళ్ళు వస్తూ ఉన్నారని భారతీయ రాష్ట్ర సమితి నేతలు చెప్తా ఉన్నారు. నిజంగా ఏం జరుగుతుంది? ఎవరు ఎవరి వెంట పరుగులు తీస్తూ ఉన్నారు? అవసరమా లేదా అని ఎందుకు ఫీల్ అవుతూ ఉన్నారు? ఎస్, దీనిపై మనం ప్రైమ్ టైం డిబేట్ చర్చిద్దాం. మనతో పాటు ఈ చర్చలో పాల్గొనడానికి బండ శ్రీనివాస్ గారు, భారతీయ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనకు సమయం ఇచ్చారు. అదే సమయంలో ఎంకే రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఈరోజు ఉన్నారు. ప్రేమంద్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, మనతో ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొంటున్నారు. అదే సమయంలో డాక్టర్ శివకుమార్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, మనతో ఈరోజు కౌంటర్ ఎన్కౌంటర్లకు సాక్షులు కానున్నారు. సరే చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. ప్రేమంద్రెడ్డి గారు ఉన్నారా? ప్రేమంద్రెడ్డి గారు మీరు త్వరలో జాయిన్ కావాలని కోరుకుంటున్నాం. శ్రీనివాస్ గారు సార్, నమస్కారం సార్. నమస్తే శ్రీనివాస్ గారు. ఏంటి మొట్టమొదలు మీరు ప్రారంభించారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అసలైన మూసీ నిర్వాసితుల పరిరక్షణ బాధ్యత మాదే అని చెప్తా ఉంది, మీరు వెనకపాటు పట్టినట్టేనా? వెనకపాటు కాదు, ఇంకా వాళ్ళు స్టార్టే చేయలేదు, వెనకపాటు పడతారా సార్? ఇప్పుడు మూసీ స్టార్ట్ అయిన కాంచెలి ప్రతి రోజు ప్రజలను కలుసుకొని తెలంగాణ భవన్ లో అందరు వస్తే కూడా వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటూ వాళ్ళందరు కూడా చేదోడు బాదాడుగా ఉంటున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్టార్టింగ్ డే వన్ నుంచి ఆ వచ్చిన వాళ్ళందరి గురించి శివకుమార్ దగ్గర మరో మాట ఉంది. ఆ వచ్చిన వాళ్ళందరి గురించి శివకుమార్ దగ్గర మరో మాట ఉంది చెప్తారు ఇప్పుడు ఆయన. ఓకేనా శ్రీనివాస్ గారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనేమంటున్నా, స్టార్టింగ్ డే వన్ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకు ఈ పరిస్థితిలో వాళ్ళకు కొంత ఊరటను కల్పించి రోజు దాదాపు డే బై డే కూడా అక్కడికి పోయి అవన్నీ చూసి వాళ్ళకి ధైర్యం చెప్తే వీళ్ళు నిద్ర మూసీ నిద్ర అని కార్యక్రమం పెట్టుకుని సరే ఎవరు చేసినా కూడా ఇక్కడ డ్యామేజ్ జరిగిన వాళ్ళకి సాయం చేయాలనేది ఉద్దేశం మంచిదే. కానీ మీరు ఇప్పుడు రాత్రి అంటే ఇప్పటి వరకు కూడా ఇంకా చేరుకోలే, నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా చేరుకోలేదు. రాత్రి 10:30 వచ్చి వాళ్ళకి పదికి పోయి కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ మూసీ నిర్వాసితులతో మాట మంత్రి చేరుకోవచ్చు వాళ్ళ కష్ట సుఖాలు. అదే సార్, ఇప్పుడు నేనేమంటున్నా, వీళ్ళు పోయినాక అక్కడ మూసీ అక్కడ వాళ్ళతో ఎవరితో ఇప్పుడు కలవరు, ఎందుకంటే రాత్రి కాబట్టి కలిస్తే ఏమైతుందో వాళ్ళు తెలుసు కాబట్టి ఇప్పుడు కలవరు, ఇది ఒకటి. తర్వాత పొద్దుగానే వీళ్ళే టిఫిన్ చేసి బయలుదేరతారట. ఒక మాట ఏమైతే సార్, నిజంగా ఇప్పుడు కలవరు సార్? ఏమైపోతారు? రాత్రి కూడా కలుతారా సార్? మంచి అట్లాంటారా? ఏ అవర్స్ లో వాళ్ళు ఇండ్లకే రానిస్తలేరు. వీళ్ళు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, వీళ్ళు బీజేపీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, వీళ్ళు డే అవర్స్ లే సక రానియరు. ఇక రాత్రి పూట పోయి వీళ్ళు కలిసేటువంటి పరిస్థితి ఉన్నదని నేను అనుకోను. తర్వాత రాత్రి పూట పోయి వీళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తారా? వాళ్ళు ఇండ్లకి పోతారా? మాట్లాడతారా? పడుకుంటారు, వీళ్ళ సెక్యూరిటీ మధ్యన పడుకుంటారు. ఓకే, తెల్లవారు లేచి మళ్ళీ వచ్చేయడం అదేంటి సార్? అట్లా కాదు, నేనేమంటున్నా పర్సనల్ ఒపీనియన్, మీరు అక్కడనే పడుకొని తెల్లవారు రేపు సండే
రేపు అక్కడ ఎవరు కూడా ఎటు పోరు, డ్యూటీలకు ఇట్లా ఎటు పోరు. మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి, వాళ్ళతో మాట్లాడండి, అసలు ఏం జరిగిందో తెలుసుకోండి. ఇవన్నీ మీకు కూడా ఒక అర్థమవుతుంది, మీకు క్లారిటీకి వస్తారు. ఏం లేక మీరు రాత్రి చూడంటే ఇది కేవలం కొంత మైలేజ్ కొరకు చేసినటువంటి కార్యక్రమే. నేనేమంటున్నా, మీరు 100% రేపు సండే మంచి మంచి రోజు ఎన్నుకున్నారు, సండే రోజు సాయంత్రం దాకా మీరు అన్ని ప్రాంతాలు తిరగండి, ఎక్కడెక్కడ కూల్చిల్లో ఎక్కడెక్కడ ఏం జరిగిందో ఆ మూసి ప్రాంతం మొత్తం తిరిగి ఏం చేస్తే బాగుంటది అనేది కూడా మీరు డైరెక్షన్ ఇవ్వండి. ఇస్తే మీరు కేంద్రంలో ఉన్నారు, మీరు రాష్ట్రాలన్నీ పరిపాలించేటువంటి సత్తా కూడా మీ దగ్గర ఉంటది. అంటే తెలంగాణకి ఏం చేయాలనుకో, అది పక్క పెడతాం కాసేపు. మీరేం చేయండి అంటే మీరు కనీసానికి ఒక ప్లాన్ ఇట్లా చేస్తే మూసి ప్రజలకు ఇట్లా మేము చేయగలదు. ఎందుకంటే మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు పూల కొట్టిందాం హైదరాబాద్ లో పాదయాత్ర చేసిందాం నల్గొండల, అంటే ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా. తర్వాత ఇప్పుడు ఆయన బుల్డోజర్లు ఎక్కుతారట, మరి వీళ్ళు జాగ్రత్త, మరి రాత్రిపూట పడుకుంటారు, మరి బుల్డోజర్లతో ఏమవుతాయో కానీ ఈ బుల్డోజర్ల కథ ఇవన్నీ, లేకపోతే మెడల్ వేసుకుంటారట పేగులు ఇవన్నీ. ఇక్కడ బండా శ్రీనివాస్ గారు, బీజేపీ లక్ష్యం కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నట్టుగా కనపడతా ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏమున్నా కూడా ఇక్కడ తెలంగాణ అంటే పాత ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళకి స్థానం లేకపోతే ఒకటో రెండో సీట్లు వచ్చేది. వాళ్ళు ఇట్లనే మెల్లమెల్ల కొంత చాప కింద నీళ్ళకి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి కూడా ప్రకటించుకున్నటువంటి సందర్భాలని కాబట్టి నేను కాదంటలేను. ఇళ్ళు కూడా రెండు వర్గాలు సార్. ఇప్పుడు నేను అంటున్నా మూసీ నది మీద వీళ్ళు నిద్రకు వస్తున్నారు, చాలా సంతోషం. వీళ్ళు నష్టపోయిన వాళ్ళందరూ కూడా సాయం చేద్దామని చాలా చాలా సంతోషం సార్. బండి సంజయ్ ఎందుకు వస్తలేడు సార్? బండి సంజయ్ కూడా రావాలి కదా. అంటే బండి సంజయ్ రేవంత్ రెడ్డికి సపోర్టు, వీళ్ళేమో పార్టీకి సపోర్టు, ఇది ఎక్కడ న్యాయం సార్? ఇట్లా కాదు కదా మీ ఆరోపణ. శ్రీనివాస్ గారు, ఇది బీఆర్ఎస్, శ్రీనివాస్ ఇది బీఆర్ఎస్ ఆరోపణనా లేకుంటే ఆరోపణ నిజమే కదా సార్? నిజమే కదా. ఇప్పుడు ఇంత ఎంపీలు వస్తున్నారు, సీనియర్ నాయకులు వస్తారు, మాజీ మంత్రులు వస్తారు, బండి సంజయ్ గారు ఎందుకు రాడు? ఆయన కూడా సహాయ మంత్రి కేంద్రం నుంచి ఉన్నాడు కదా. వీళ్ళు మొత్తం తెలంగాణలో కదా మొత్తం ఇక్కడ పెట్టి మొత్తం అన్ని ప్లాన్లు చేసుకునేది. అంటే ఆయన ఇంకో రోజు ఉందా, ఇంకో రోజు ఏం లేదని కూడా మీకు తెలిసిపోయిందా? మీ మాట ఉంటుంది ఏమన్నా అది ఇది అంటే ఇంకో రోజు పెడతారు కావచ్చు, అది వేరు. కానీ మొత్తానికి మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు జోడీ పనుల లెక్క నడుస్తుంది. వీళ్ళు 100% వీళ్ళు వ్యూహంతో నడుస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాలు. ఎందుకంటే కేసీఆర్ గారిని తీసుకుపోయి జంతర్ మంత్రులు ధర్నా ఇస్తా అన్నాడు, కనీసానికి వచ్చినా సార్ రాడు. ఎందుకంటే మాటల మట్టుకు ఆయనే అసలు యాక్చువల్ గా పాపం రేవంత్ రెడ్డి కూడా తప్పలేదు, ఈసారి గవర్నమెంట్ చేస్తాం అనుకోలే. ఆయన ఏదో మొత్తం ఎగ్జిలేటర్ ప్రమోషన్ లెక్క వచ్చిండు, ఎందుకంటే లేని అన్ని ప్రగల్భాలు కల్పిండు. పబ్లిక్ ఏం సార్ పుట్టుబడి తింటారు, సోషల్ మీడియాలో చూడండి మీరు, ఏది వచ్చినా కూడా రేవంత్ రెడ్డిని తిట్టేటువంటి కార్యక్రమే. ఎందుకంటే రుణమాఫీ కరెంట్ కూడా వస్తలేదు. శివకుమార్ గారు, శివకుమార్ గారు ఇంతకు ఏంటంటే ఈ ఆడవాళ్ళకు కూడా ఎక్స్ప్రెస్ ఇవ్వరట, ఓన్లీ పల్లె వెలుగులు. పల్లె వెలుగులు కూడా కాదు అది, అంటే నువ్వు కేవలం చెప్పుకోవడానికి. ఇప్పటి కూడా ఉంది సార్ ఎక్స్ప్రెస్ లో. ఇప్పుడు నిన్న హుజరాబాద్ నుంచి మేమే పోయినాము, హుజరాబాద్ నుంచి పోయేటప్పుడు ఆడవాళ్ళ నుండి తిడతాను ఎందుకమ్మా అంటే ఇది ఎక్స్ప్రెస్ లేదట. అవునా శివకుమార్ గారు, బస్ లేదంటే లేదమ్మా. మార్చారా శివకుమార్ గారు పాలసీని? తెలంగాణ మహిళలందరూ ఎదురు చూస్తున్నారు మీ జవాబు కోసం. అదే మా బండా శ్రీనివాస్ బాయ్కి బహుశా తెలియదేమో, ఏదైతే గవర్నమెంట్ ఫ్రీ బస్ దేనికి ఇచ్చింది ఏంది అనేది మొదటి నుంచే ఉంది, ఈ రోజు ఏం కొత్తగా లేదు. ఏ బస్ ఇచ్చిందన్నా? ఓ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ ఏమంట అన్నిటికి ఇప్పుడు ఎక్స్ప్రెస్ కి లేదు అనేది మొదట ఫ్రీ బస్ ఇచ్చినప్పటి నుండే ఈరోజు కొత్త కాదు. తెలియదన్నా, నాకు తెలియదు నిజంగా. నేను ఒక్కటే అంటున్నా, ఆడవాళ్లకు తెలంగాణ ఆర్టీసీ కార్పొరేషన్ ఉన్న బస్సులు అన్నిటికి ఇచ్చిన కొన్నిటికేనా? నేను ఏమంటున్నా, ఒక ఎక్స్ప్రెస్ కి లేకుండా మిగతా అన్ని బస్సులకు ఇచ్చిండ్రు ఎక్స్ప్రెస్. ఈరోజు కొత్త కాదు, ఎప్పుడైతే ఫ్రీ బస్ స్టార్ట్ చేసిండ్రో అప్పటి నుంచి అదే సిస్టమ్ నడుస్తుంది. ఈ రోజు మళ్ళీ మీరు కొత్తగా మాట్లాడితే నేను అదే షాక్. నేను అన్నది అదే అన్నా, అంటే ఎక్స్ప్రెస్ లో కూడా వాళ్ళకు నష్టమే జరిగింది. అంటే ఈ పల్లెవేలు కంటే ఊర్లలో తిరిగే బస్సు ఇచ్చిండే తప్ప ఎక్స్ప్రెస్ లకు ఇవ్వలేదని నేను అన్నా. కానీ ఎక్స్ప్రెస్ ఇచ్చిండ్రు కదా, ఎక్స్ప్రెస్ ఉంది కదా. డిసెంబర్ 9 వరకు శ్రీనివాస్ గారు, శివకుమార్ గారు ఎక్స్ప్రెస్ ఉంది. అయితే ఇక్కడ ఒక మాట, ఒక మాట ఒక మాట ఓకే ఓకే బండ శ్రీనివాస్ గారు ప్లీజ్ 1 మినిట్.
శివకుమార్ గారు, ఇప్పుడు ఏంది రేవంత్ రావు సార్, మీ దగ్గరికి రాబోతున్నాను. ఈ శివకుమార్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ మీరు వెళ్ళి అక్కడ పడుకోండి చూస్తామన్నందుకు స్పందించింది ఒక కేవలం బీజేపీయేనా? బీజేపీ స్పందించిందా అసలు? ఏంటి మొత్తానికి ముందుగా సివిఆర్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం ప్లీజ్. అయితే మొత్తానికి అల్ల స్పందించడము ఒక మంచి పరిణామమే. వాళ్ళు ఒక్కరు ముఖ్యమంత్రి గారు ఓవరాల్ గా వీళ్ళకి ఇచ్చిన ఇన్విటేషన్ ఏంటంటే 3 నెలల కిరాయి నేను కడతా, మీరు ఎవరెవరు వచ్చి ఉంటారో ఆడనే ఉండుండ్రి. అంటే కాదు 3 నెలలు ఉండాలా? ఎస్, గతంలో చెప్పింది ముఖ్యమంత్రి గారు ఇదే. ఈటాల రాజేందర్ కి గాని హరీష్ రావు కి కేటీఆర్ కి ఛాలెంజ్ చేసింది ఇదే. మీరు మాటలు చాలా మాట్లాడుతుండ్రు కదా, 3 నెలలు ఆ మూసీ పరివాహక ప్రాంతంలో నేను కిరాయి తీసుకుంటా, కిరాయి కూడా నేనే కడతా, మీకు వసతులు అన్ని నేనే కల్పిస్తా, మీరు రండి అడ ఉండండి అన్నారు. అంటే దానికి కిషన్ రెడ్డి గారు నేనే పోతా నేనే ముందుంటా అన్నట్టు ఈరోజు బహుశా పోయిండు. అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి ఇది, కానీ అక్కడ ఒక సన్నివేశం ఈ రోజు నేను లైవ్ గా చూడటం ఏంటంటే, కిషన్ రెడ్డి గారు ఉన్న ఆ ప్రాంతానికి లేకపోతే జరిగే ధర్నాకి ఈటల రాజేందర్ వస్తేనే వాళ్ళిద్దరికి ఒక దగ్గర సఖ్యత లేదు అనేది ఒక డిఫరెన్స్ అయింది. ఇప్పుడు నేను చెప్పక ముందే బిఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకుడు బండా శ్రీనివాస్ గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, బండి సంజయ్ లేకపోతే రఘునందన్ రావు లేకపోతే రాజా సింగ్ వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధికి హైడ్రాకి లేకపోతే ప్రక్షాళన చేసేదానికి ఓపెన్ గా సపోర్ట్ చేస్తుండ్రు. ఇదే ఈటల రాజేందర్ గారు కిషన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు ఆయనతో ఉన్న వాళ్ళ అంతా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కాదు కాదు శివకుమార్ గారు, బండి శ్రీనివాస్ గారు, మీరు అంటే బీజేపీ ప్రతినిధి ఎవరు లేరని మీరు మాట్లాడుతున్నారా? బీజేపీ ప్రతినిధి ఉన్నా రేపు కిషన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడినా లేకపోతే బండి సంజయ్ గారు వచ్చి కిషన్ రెడ్డి కోసం ప్రయత్నం చేస్తున్నాం. మా కరెస్పాండెంట్ అక్కడే ఉన్నారు, కిషన్ రెడ్డిని వీలైతే లైవ్ లోకి తీసుకోగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ప్రేమేందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు లైవ్ లో ఉన్నారు, ఇప్పుడు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రెడ్డి గారు కలిసిందా, ఫోన్ కలిసిందా? ఒక్క నిమిషం అట్లే లైన్ లో ఉండండి. నేను ఇక్కడ మన యొక్క అత్తాపూర్ డివిజన్ టీకేఆర్ నగర్ లో పర్యటిస్తున్నాను. ఇక్కడే రాత్రి ఉండడం కోసం వచ్చాను. ఇక్కడ వాళ్ళు నివాసం ఉంటున్న వాళ్ళను మీరు కూడా కావాలంటే ఆ అమ్మగారు సునీత గారు అని ఉన్నారు ఇక్కడ, వాస్తవం కూడా మీరు మాట్లాడొచ్చు. ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారో మూసీ వాళ్ళతో రాత్రి మీరు ఉంటే కదా తెలిసేది మీకు అంటే, రాత్రి మేమందరం ఇక్కడ పడుకొని వాళ్ళతో ఈ రోజు మూసీ వాసులతో నివాసం ఉండి ఈ రోజు రాత్రి నిద్రపోయి ఇక్కడ విషయాలు తెలియజెప్పడం కోసమే మేము అందరం వచ్చినాం. ఇక్కడ ఎక్కడ కూడా మరి మూసీ నీళ్లు లోపలికి వచ్చినట్టు కానీ లేకపోతే వీళ్ళు ఆ యొక్క మొత్తం దాంట్లోకి వెళ్ళి కట్టిన యొక్క ఇవి లేవు. తర్వాత ఇక్కడ అందరిని అడుగుతున్నాం 3-4 సంవత్సరాల కంటే ముందు, ఇంకా అంతకంటే ముందు నుంచి ఆ 3-4 అంతస్తులు నిర్మించబడి ఉన్నాయి. దానికి కూడా వాళ్ళు ఏదైతే మన ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్నది, ప్లస్ వీళ్ళ దగ్గర పర్మిషన్ లెటర్స్ తర్వాత మిగతా ఇవన్నీ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇదే ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, మళ్ళీ వాళ్ళే కూల్స్తాం అంటే వాళ్ళు ఎక్కడికి పోవాలని అడుగుతున్నారు. కాబట్టి ఉన్నారా మీ దగ్గర ఎవరన్నా, పక్కన ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు, నేను మాట్లాడిస్తే ఇక సునీత గారని ఇక్కడ ఈ యొక్క టీకేఆర్ నగర్ లో నివాసి మాట్లాడమ్మా మీరు. సునీత గారు నమస్తే. సునీత గారు సివిఆర్ న్యూస్ నుంచి లైవ్ డిబేట్ లో ఉన్నారు మీరు ఇప్పుడు. సునీత గారు చెప్పండి, ఏమైందమ్మా ఇప్పుడు వీళ్ళందరూ బీజేపీ నాయకులందరూ వచ్చారు, మీరు ఏం ఆశిస్తున్నారు వీళ్ళ నుంచి, మీరు ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? ఏమి లేదండి, ఎంతసేపు ఉన్నా మా ఇల్లులు మాకు కావాలని మేము అడుగుతున్నాము. మేము మాత్రం ఇల్లులు ఖాళీ చేసి వెళ్లే ప్రసక్తి అయితే లేదండి. మేము కబ్జా చేసి కట్టుకున్న ప్లేసెస్ కాదండి ఇవన్నీ, పక్కా రిజిస్ట్రేషన్ పట్టా పాస్ బుక్స్ ఉన్నాయండి మా దగ్గర, 1985 నుంచి రికార్డు ఉంది మా దగ్గర. కాబట్టి బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరో చేసిన రిజిస్ట్రేషన్స్ అయితే కాదు, అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అయిన రిజిస్ట్రేషన్స్. కాబట్టి మేము మాత్రము మా ఇల్లు మా ప్లేసెస్ ని వదులుకొని మేము వెళ్ళమండి. ఎంత అమౌంట్ ఇచ్చినా అమౌంట్ ఇస్తే ఇల్లు వస్తాయా అండి, మళ్ళీ చెప్పండి, మాకు కావాల్సిన మాకు రావు కదా. ఇప్పుడు మీకు కాదు పర్మిషన్, చెప్పండి సునీత గారు. ఇప్పుడు
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీ యొక్క అండగా ఉంటామని వచ్చారు. అవునండి. ఓకేనా? మరి ఇప్పుడు అన్ని పార్టీలను ఒకే రకంగా చూస్తున్నారా, లేదు వీళ్ళతో మీకేమన్నా లాభం అవుతుంది అనుకుంటున్నారా? లాభం అవుతుంది అంటే మాకు సహాయం చేయడం కోసం ఈ రోజు ముందొచ్చారు కదా, దానితో పాటు మేము కూడా వాళ్ళతో కలిసి మేము కూడా ఫైట్ చేస్తామండి. మరి మొన్నటిదాకా మొన్నటి వరకు బీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చారు కదా, మీ ఏరియాకి ఏం రాలేదా బీఆర్ఎస్ వాళ్ళు? వచ్చారండి, అందరూ వచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు లేరండి ఇప్పటి వరకు. కనీసం ఒక ఎమ్మెల్యే గానీ ఎవరు కూడా ఇక్కడికి రావడం గానీ మాట్లాడడం గానీ. మీ లోకల్ ఎమ్మెల్యే మీ లోకల్ ఎమ్మెల్యే ఓట్లు వేసండి కదా. నాగరాజు గారు, సునీత గారికి నాది ఒక ప్రశ్న. శివకుమార్, సునీత గారు, శివకుమార్ గారు కాంగ్రెస్ లీడర్ మాట్లాడుతున్నారు. ఓకే అండి, చెప్పండి. సునీత గారు నమస్కారం. చెప్పండి సార్. నమస్కారం, చెప్పండి సార్. నమస్తే మా, మీరు ఏదైనా పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేకపోతే అక్కడ మీరు నివాసియా? ఎక్కడ అనుబంధంగా లేము సార్, మేము ఇప్పుడు ప్రజల కోసం హెల్ప్ చేయడానికి ఎవరు వచ్చినా మేము సపోర్టింగ్ గా ఉంటాం ఎవరికైనా. ఈ పార్టీ నా ప్రశ్న ఏంటంటే, మీరు ఏదన్నా బీజేపీ గానీ టిఆర్ఎస్ కి గానీ మీరు ఏమైనా అనుబంధమా లేకపోతే మీరు అక్కడ నివాసియా? నివాసి అండి నేను. ఒకవేళ మీరు నివాసి అయితే మీరు ఆ మూసి పారివారిక ప్రాంతంలో మీ ఇల్లు ఉందా, మీ ఇంటికి ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇది మామూలుగా ఏదైతే మూసీలో ఉంది అనేది ఏమన్నా మీ ఇంటికి స్టాంప్ వేసిందా? ఆర్బిఎక్స్ వేసి వెళ్ళారండి, 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ ఆర్బిఎక్స్ వేసి వెళ్తే ఇదే జీ న్యూస్ లో నేను మాట్లాడాను, జీ ఛానల్ లో, అందులో అన్నిట్లలో నాది ఉందండి, చూడండి కావాలంటే. నేను ఆల్రెడీ మొత్తుకున్నాను, నా దగ్గర ఉన్న పేపర్స్ అన్ని చూపించాను, ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉందండి. కబ్జా చేసి కట్టిన ప్లేస్ కాదు, మేము రూపాయి దాచి పెట్టుకొని కొనుక్కున్నామండి 56,00,000 ప్రాపర్టీ. ఇప్పుడు మాది మేము ఎంత కష్టపడి ఒక జీవితం మొత్తము మా పిల్లల్ని మా ఆనందాల్ని అన్ని సాక్రిఫైస్ చేసి మేము కొనుక్కొని కట్టుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తామనేసి చెప్పేసి వెళ్ళారు ఆ రోజు ఎంఆర్ఓ వాళ్ళు వచ్చేసి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎవరు? మీరు కట్టిన ఇల్లు మూసి పరివాహిక ప్రాంతం ఆ బార్డర్ లో ఉందా లేకపోతే బార్డర్ అవతల ఉందా? బార్డర్ అవతల ఉంది సార్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నా బాగా చెప్తుంటే కూడా మీరు దబాయిస్తే ఎట్లా? తెలుగు మాట్లాడుతున్నా, నీకు అర్థం కాకపోతే అర్థం కానీ ప్రభుత్వం గానీ ఓట్లు వేసుకునేటప్పుడు ఓట్లు వేయించుకున్నారు, ఇవాళ ఈ విధంగా మాట్లాడితే ఏ విధంగా అయితే చెప్పండి. ఓట్లు రాజేంద్ర గౌడ్ ఆయనే, ప్రకాష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ ఎనిమిది సీట్లు గెలిచారు. నువ్వు అది ఓట్ల గురించి మాట్లాడొద్దు. నేను ఆమెను నేనేమంటున్నా మరి చెప్తే అర్థం కావడం లేదు కదా. మీరు అక్కడ ఊర్లో మాట్లాడుతున్నా, నేను అనేది ఇక్కడికి మేము ప్రత్యక్షంగా ఇక్కడ క్షేత్రంలో ఉన్నాము. కిషన్ రెడ్డి వచ్చి ఈ రోజు ఎనిమిది సార్లు ఇక్కడ మా రాజేందర్ గారు వచ్చిండు, లేకపోతే మీరు లింగు పెట్టుకోలేదు, మిగతా స్థానిక నాయకులందరూ కూడా వచ్చిండు, ఇక్కడ వాళ్ళని కలిపిండు, మీ యొక్క ఎంఆర్ఓ గారు మీ ప్రభుత్వం వచ్చి వాళ్ళని బెదిరించిన తర్వాతనే మేము అందరం రావాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా మూసీ దగ్గర ఉంటున్నారు, మీరు ఉండగలుగుతారా రాత్రి అని? మేము వారు జీవిస్తున్నారు, మేము కూడా వారితో పాటుగా జీవించగలుగుతాం, కూడా తొలగించవచ్చు, కావాలంటే మూసి స్టాప్ చేయండి, మంచి నీళ్లు వస్తుంది పారించండి అని చెప్పడానికి మేము వచ్చినాం. ఇప్పటికైనా కన్ను తెరిచి మన యొక్క మరి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా ప్రజల యొక్క ఇంటి మూసీని సుందరీకరణ చేయండి, మూసీని శుద్ధి చేయండి, కానీ ఎవరి ఇంట్లో కూడా తీయద్దు అని చెప్పి చెప్పడానికి రెడ్డి గారు. రెడ్డి సాబ్, ఒక మాట రెడ్డి సాబ్ చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కేటీఆర్ ఇతరత్ర హరీష్ రావు ఇతర ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు కూడా మూసి వెంట వెళ్ళారు, దానికి మీ దానికి తేడా ఏంటి? నేను వెళ్ళొచ్చారు కదా, మిగతా విషయాలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కష్టపడే వాళ్ళు ఉంటే, ఎక్కడ దుఃఖపడే వాళ్ళు ఉంటే, ఎవరు పేదలైతే, ఎవరు ఇబ్బంది అయితే, ఎవరైతే దగాకు ప్రభుత్వం ఎవరినైతే అణిచివేస్తుందో వాళ్ళ పక్షాన ఉండేది భారతీయ జనతా పార్టీ. అందుకోసం మేము వచ్చినాం. వాళ్ళకి అన్యాయం జరగొద్దు అనే ఉద్దేశంతో ఇక్కడ రాత్రి పూట పడుకొని వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి మేము వచ్చినాం. వాళ్ళ పక్షాన తప్పక పోరాటం చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఇప్పుడు మమ్మల్ని సార్ ఇక్కడ మమ్మల్ని బీఆర్ఎస్ బీజేపీ ఫాలో అవుతుంది అంటున్నారు కదా బీఆర్ఎస్ నేతలు. నాగరాజు గారు అవన్నీ మీరు ఆలోచించుకోండి, ఎవరి
ఇప్పుడు వాళ్ళకే తెలుసు, వాళ్ళు కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చిండ్రు కదా, వాళ్ళు కూడా అంత ముందు వాళ్ళు కూడా ఈ మూసీని శుద్ధీకరణ చేస్తామని వాళ్ళే కదా ముందు ఒకటి మూసీ యొక్క డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి తీసుకొచ్చింది. మరి వాళ్ళెందుకు తీసుకొచ్చింది, వీళ్ళేమంటున్నారు ఇవాళ ఓవైసీ ఏం చెప్తున్నాడు, ఓవైసీ ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు మీరే కదా చెప్తున్నారు. కాబట్టి ఓవైసీ కాంగ్రెస్ ఒక్క నిమిషం వినేనా, బండ శ్రీనివాస్ మాట్లాడుతున్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఒక మాట ప్రేమేంద్ర రెడ్డి గారు రావు గారు ప్లీజ్ సార్ మీ దగ్గరికి రాబోతాం. కేంద్ర మంత్రులు వాళ్ళు ఎంపీలు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్రాంతం మళ్ళీ మాట్లాడతా ఇక్కడ స్థానికంగా తిరుగుతున్నాం మేము. ఓకే వాళ్ళందరినీ కూడా రేపు ఆదివారం రేపు డే అంతా ఉండి ప్రజల దగ్గర పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే బాగుంటుందేమో అంటున్నా. ఆయన ఫోన్ కట్ అయిపోయింది శ్రీనివాస్ గారు, ఫోన్ అండ్ కట్ అయిపోయింది, మళ్ళీ జాయిన్ అవుతా ఉంటుంది, మళ్ళీ జాయిన్ అవుతారేమో చూద్దాం, మేము చేస్తాం. సార్ రావు గారు నమస్కారం. నమస్తే సార్. ఈ ఇదంతా ఏం సార్ ఎట్లా చూడొచ్చు ఈ అంశాలన్నింటిని కూడా? ఇప్పుడు మేడం మాట్లాడినటువంటిది పట్టాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఆవిడ. పట్టాలంటే మూసీ నదిలో ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తారు? మూసీ నదిలో ఉన్నటువంటి వాళ్ళని అవి దొంగ పట్టాలు, వేరే వాళ్ళు ఎవరో పట్టాలు సృష్టించి వీళ్ళకి అమ్మి ఉండొచ్చు, వీళ్ళు బాధితులుగా ఉండొచ్చు, దాన్ని కాదనట్లేదు. రెండోది పర్మిషన్లు ఇచ్చారంటున్నారు, ఇచ్చి ఉండొచ్చు, ఎందుకంటే అనేక మందికి మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ పర్మిషన్లు అవన్నీ పట్టాలు అనే దానికి వచ్చేసరికి మూసీ నదిలో పట్టా భూమిని రిజిస్టర్ చేయడానికి ఎవరికి రైట్ ఉంది? నాకు తెలిసినంత వరకు అటువంటి రైట్ ఎవరికి లేదు. ఫ్రాడ్ చేసినటువంటి వాళ్ళు, ఆక్రమించినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళని మోసం చేసి వాళ్ళకి కట్టబెట్టి ఉండొచ్చు. అటువంటిది ఆ జెన్యున్ సమస్య ఉండబట్టే అటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి అనేటువంటిది నాలాంటి వాళ్ళు గత 2.5 నెలలుగా ఈ సమస్య వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం. అందుకని ఆ పట్టాలు ఏమిటి, అవి ఎవరిచ్చారు అనేటువంటిది ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ జెన్యున్ గా అటువంటి ఉంటే వాళ్ళకి అవసరమైనటువంటి సాయం చేయాలి. నిజంగా పట్టా భూముల్లో ఉండి వాటిని తొలగించాల్సి వస్తే కాంపెన్సేషన్ చట్టాల ప్రకారం వాటి అన్నిటి కూడా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఈ ఒకటి నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు సరే మూసే నిద్ర ఇవన్నీ కూడా చేస్తున్నారు, బానే ఉంది. ఇక్కడ దీంతో పాటు ఇప్పుడు గతంలో మన రేవంత్ రెడ్డి గారు మూసీ నల్గొండ జిల్లాలో పర్యటన చేసినప్పుడు బాధితులంతా ఇక్కడ ఉంటే ఆయన అక్కడికి వెళ్ళి ఏంటి ఒక విమర్శ చేశారు. ఓకే, దాన్ని కూడా సమర్థించాం. ఇప్పుడు ఆ మూసీ అనేటువంటిది, ఆ కూల్చివేతలు అనేటువంటివి ప్రభుత్వం నిలిపేసింది తాత్కాలికంగా. ఇప్పుడేం ఎక్కడ కూల్చివేతలు కానీ అటువంటి ఏమీ లేవు. మరి ఇప్పుడు వచ్చి బీజేపీ వాళ్ళు నిద్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నారు అనేటువంటిది ఒక ప్రశ్న. ఎప్పుడైనా మేము తీసుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవచ్చు. నేనేమంటున్నానంటే, ఎస్, మీరు ఇక్కడ బాధితులకు అండగా ఉన్నారు, మంచిదే. మరి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసీ బాధితులు ఉన్నారు కదా, రైతులు, వ్యవసాయ కార్మికులు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి ఆ ప్రాంతాల్లో కూడా ఎస్ మేము మూసీ కాలుష్యాన్ని మేము ఇట్లాగే కొనసాగిస్తాం, మీ బతుకుల్ని ఇట్లాగే చేస్తాం మేము అని చెప్పేసి ఆమె చెప్పగలరా? చెప్పలేరు కదా. అందుకని ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న బీఆర్ఎస్ కూడా వర్తిస్తుంది కదా, ఏమండి ఈ ప్రశ్న బీఆర్ఎస్ కు కూడా వర్తిస్తుంది, అన్ని రాజకీయ పక్షాలకు వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. నేను టిఆర్ఎస్ మిత్రుల్ని బీఆర్ఎస్ మిత్రుల్ని అడిగేది ఒకటి, మీరు నల్గొండ జిల్లాలో ఈ ఫ్లోరోసిస్ ని మొత్తం మేమే నివారించాము అని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఖ్యాతి మీరే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు, మీరు చేయలేదని కూడా అంటారు. మరి ఆ పని చేసినటువంటి వాళ్ళు, మరి లక్షలాది రైతాంగం, లక్షలాది మంది వ్యవసాయ కార్మికులతోటి మూసి ఈ మురికి ముఖ్యంగా ప్రమాదకరమైన రసాయనాలతో ఉన్నటువంటి నీళ్లతోటి పండేటువంటి రైతులను మీరు ఎందుకు పట్టించుకోలేకపోయారు గడిచిన 10 ఏళ్లలో? ఇది నా ప్రశ్న. శ్రీనివాస్ గారు వాళ్ళకి చెప్తారు, చెప్తా సార్. అది ఎంకే రావు గారు సూటి ప్రశ్న. ఇప్పుడు గవర్నమెంట్ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ తీసుకున్న కార్యక్రమమే మూసీ నది పక్షాలను చేసి ఎట్లా నల్గొండ ప్రజలకు మంచి చేయాలనే దాని మీదనే ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. అప్పుడే ఒక 15 బ్రిడ్జీలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కట్టిన బ్రిడ్జీలు కూడా కేసీఆర్ గారు కట్టింది, ఇక్కడ ఎవరు కూడా ఇప్పటి వరకు చేసింది లేదు. దానికి ప్రణాళిక,
అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని ఏమాత్రం ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కదా కూలగొట్టినట్టు కొట్టాలంటే పెద్ద ఇష్యూ కాదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి కానీ ప్రత్యేకంగా వాళ్ళకి ఏదన్నా చూపించుకుంటూ దాన్ని ఎట్లయితే బాగు చేయాలనే దాని మీదనే కేసీఆర్ గారు చేసిండ్రు. దాని కొరకే 15 బ్రిడ్జిలు కూడా కట్టడం జరిగింది. దాన్ని కొత్త కూల్చేయడం కాకుండా రెండో మార్గంలో ఎట్లా చేయాలనే దాని మీద ప్లాన్ చేసిండు, అట్లనే జరిగింది. తర్వాత నల్గొండలో కూడా ఈ ఫ్లో రేట్ బాగుందని మొత్తం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇట్లాంటి స్కీములు తీసుకొచ్చి రాష్ట్రం అంతా కూడా నీళ్ళు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఫ్లో రేట్ ను కూడా నివారించిన ఘనత కేసీఆర్ దక్కుతుంది. అయితే వీళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఒక ప్లాన్ ఒక ప్రణాళిక ఏం లేకుండా ఉట్టిగా ఎవరు కూడా అవకాశం లేకుండా టక్ 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 అంటే ఒక ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళని ఫస్ట్ వాళ్ళని విచారించి మూసీలా జరిగేటువంటి దాన్ని ఎట్లా ఇద్దామని ఒక ఒక కమిటీ వేసి ఆ కమిటీలో వాళ్ళందరూ అనుకొని వీళ్ళందరినీ పిలిచి ఒక సలహాలు తీసుకొని చేస్తే బాగుంటుండే. ఇట్లా కాకుండా ఒట్టిగా రాత్రి రాత్రి అంటే పిల్లగాళ్ళని కూడా భయభ్రాంతులకు చేసి ఒక తప్పు చేసినట్టుగా వాళ్ళను మీ ప్రశ్న లేదా మీ ప్రశ్నలకు జవాబు వచ్చిందా? భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చింది కాబట్టి ఇది ప్రజలు ఎవరు మెచ్చుకుంటలేరు. రావు గారు నచ్చజెప్పి ఓకేనా నచ్చజెప్పి ఆన్సర్ దొరికిందా? ఇప్పుడు ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, ఇంకా పేదలను ఎందుకు తీసేసినట్టు? ఇప్పుడు కాలేజీలు పెద్ద పెద్ద వాళ్ళకి అందరికి కోర్టు పోమని ఈ రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ వీళ్ళందరికి అవకాశాలు ఇచ్చి పేద ప్రజలకు ఎందుకు వెళ్ళే? ఒక్క నిమిషం సార్ రావు ఏంటంటే వారు కూలగొడతాడు వీళ్ళు కూలగొట్టకుండా ప్రత్యేకంగా వాళ్ళకి ఎట్లా బతుకు జరిగేయాలని చూసినటువంటి గవర్నమెంట్ అప్పుడు ఇప్పుడు కూలగొట్టి భయం తీసుకొచ్చిన గవర్నమెంట్. శ్రీనివాస్జీ 1 మినిట్ ప్లీజ్ సార్. రావు గారు నా ప్రశ్నకి నేను అడిగిన దానికి సూట్ గా సమాధానం రాలేదు. ఒకటి బ్రిడ్జిలు కట్టా ఉన్నారు, బ్రిడ్జిలు కడితే కాలుష్యం ఎలా పోతుందండి? ముసిలోకి వచ్చే మురికి కాలుష్యం బ్రిడ్జిలతో ఎలా పోతుంది? బ్రిడ్జిలు కడవడానికి లేకపోతే వెహికల్స్ రావడానికి పోవడానికి పనికొస్తాయి కానీ ఆక్రమణలు ఎలా పోతాయి? కాలుష్యాన్ని ఎట్లా నివారిస్తాయి బ్రిడ్జిలు? ఇప్పుడు ఏంది రేవంత్ రెడ్డి గారు వేసింది కరెక్ట్ అంటారా? అరే నేను రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అంటారా? కేసీఆర్ గారు చేసింది కరెక్ట్ అంటారా? మీరు చెప్పండి. నేను చెప్తున్నా కదా వాళ్ళను అక్కడ ఉన్న ప్రజలందరినీ తీసేయకుండా అవన్నీ కూల్చకుండా ప్లాన్ చేసి చేసిందని చెప్తున్నా. నేను చెప్తున్నా కదా సార్ కేసీఆర్ గారు బతుకు తనిచేసిండు, బతుకుదొరు లేకుండా చేసినటువంటిది రేవంత్ రెడ్డి గారు. ఓకేనండి, ఇప్పుడు సార్ అడిగేది ఏంటంటే నేను కూడా చెప్తాను, నేను మీకు సమాధానం చెప్తా. బ్రిడ్జ్ మీరు ఏమంటారు? మేము బ్రిడ్జిలు కట్టామన్నారు, బ్రిడ్జిలు కడితే మురికి నీళ్ళు ఎట్లా పోతాయని నేను అడుగుతున్నాను. అవి ఇంకా అక్కడ దాకా రాలే, అది కూడా ప్లాన్లు అన్ని చేసి పెట్టారు. ఏం చేశారు మీరు? మీరు ఏం చేసింది ఏమి లేదంటున్నాను నేను. ఇప్పుడు ఓకే మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం, ఇప్పుడు ఏం చేయలే మరి? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది కరెక్టా? అదే రేవంత్ రెడ్డి కదా కూడా శ్రీనివాస్ గారికి ఒక ఆన్సర్ ఇస్తా. ఇప్పుడు ఎందుకు మీరు రావు గారు కూడా ఇవ్వాలి ఆన్సర్ చెప్పింది వాస్తవం? శివకుమార్ గారు మీరు రావు గారు కూడా ఆన్సర్ ఇవ్వాలి. బిల్డింగ్లు కూలగొట్టిరు, మీరేమో 100,000 కోట్ల రూపాయలు కూలగొట్టుకున్నారు, ఇది మీ పరిస్థితి. ఇప్పుడు రావు గారు ప్రశ్న కూలిపోయింది అంటే నేను ఏం చెప్తున్నా అంటే మీరేమో 100,000 కోట్ల రూపాయలు కూలగొట్టిండ్రు, మేమేమో హైడ్రా పెట్టి ఎవరైతే మూసీలో ఉన్నారో ఆ ప్రక్షాళన గురించి మేము కూలగొట్టినాం. మాకు మీకు అదే ఫలితం చెప్తున్నా. 150,000 కోట్లు దేనికి? కూలగొట్టినంటున్నా 100,000 కోట్ల రూపాయలు కూలగొట్టినరు. టిఆర్ఎస్ బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు 2014 లో వాళ్ళ ఏదైతే నామినేషన్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళ అఫిడవిట్ చూడు, ఈ రోజు 23లో అఫిడవిట్ చూడు, మీకే అర్థమవుతుంది ఎన్ని 100,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఇదే మీ కేటీఆర్ రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగేటోనికి ఈ రోజు చేపర్లు ఎడిగేని వచ్చినాయి. మొత్తానికి ఈ రోజు కవితకి బుర్జ్ ఖలీఫాల సూట్ తేడికేని వచ్చినాయి. ఇదే హరీష్ రావుకి ఏం లేనోనికి ట్రంక్ పెట్ట పట్టుకున్నోనికి ఈరోజు ఫామ్ హౌస్లు ఎడికేని వచ్చినాయి. ఒకసారి అది ఆలోచించు. మీరు 100,000 కోట్ల రూపాయలు కులగొట్టిందని ఓపెన్ గా చెప్తున్నా, దీంట్లో ఏమైంది? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఈ 10 సంవత్సరాలు ఏమేమి చేశారు ప్రజలకు జనాలకు? తండ్రి ఒకటే ఆయన ఓపెన్ గా చెప్పాడు. ఒక అనాలిస్ట్ గా ఒక సీనియర్ గా ఉన్న వ్యక్తి మీరు చేసింది ఇది వీళ్ళు చేసింది ఇది అని చెప్తుండు. ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు కాదాడా?
బ్రిడ్జులు కడితే ఎక్కడ పోతాయా అని ఇంకొక ప్రశ్న చేసిండు బీజేపీ ఒక నిమిషం ఒక నిమిషం శ్రీనివాస్ బీజేపీ వాళ్ళకు మీరు ఏదైతే వలిగొండలో మొన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళిన జాగాలకు పోయి అదే చెప్తారా అని అడిగిండు. బీజేపీ వాళ్ళు చెప్పారు, ఇటు మీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే కోటేశ్వర గారు మీ అంటే మీరు కాంగ్రెస్ చేసింది కరెక్టా అని ఆయన ప్రశ్నిస్తుండ్రు. ఎంత మటుకు కరెక్ట్ అది? మీరు బ్రిడ్జులు కడితే కాలుష్యం నీళ్ళు ఎడికెళ్ళి పోవాలని అడుగుతుండు. ఆ ప్రశ్న సమాధానం చెప్పండి. అది అది ఒక ప్లాన్, అది దాన్ని ఎట్లా చేయాలనే దాని ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు తీసేసినట్టు తీసేయద్దు. పది సంవత్సరాలు అయిపోయింది, పవర్ పోయింది, ఇప్పుడు ఏం చేస్తారు? మార్పు కోరుకున్న తర్వాత మీకు పవర్ వచ్చింది కదా, మీరు చేయాలి కదా. మేము చేస్తున్నాం కదా, మీరు అడ్డుపడుతుండే కదా, అదే చెప్తున్నావు. అడ్డుపడుతుంటే నువ్వు కాంగ్రెస్ ప్రజలు ఈ రోజు ప్రజలకు మేము మంచి చేస్తుంటే మీరు అడ్డుపడుతుండ్రు. ఇదే టీఆర్ఎస్ మీ దారిలో ఇప్పుడు బీజేపీ వస్తుంది. అరే అట్లా కదన్నా, అన్నం కూడా వాళ్ళు వండుకున్న అన్నం కూడా తీసుకునే ఛాన్స్ ఏవా? మొత్తం ఫటాఫట్ ఫటాఫట్ మొత్తం కూలగొడుతుంది. వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి కదా, అవకాశం ఇచ్చిల్లా. ఇలా ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చిల్లు, కాలేజీలకు అవకాశం ఇచ్చిల్లు. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీకైనా కాలేజీలకు అవకాశం ఇచ్చిల్లు, కానీ పేద ప్రజలకు ఇచ్చిల్లా అవకాశం? శ్రీనివాస్ భాయ్, ఒక సున్నం చెరువు ఒకటే పట్టుకొని అది పదే పదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది ఒకటే చెప్తున్నారు. ఇప్పుడు మలక్పేట దగ్గర జరిగిన దాంట్లో ముస్లింస్ గాని హిందూస్ గాని క్రిస్టియన్స్ గాని మాకు ఈ మూసి వాసనలకి మమ్మ మొత్తానికి గవర్నమెంట్ మమ్మల్ని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లలో పెట్టింది. రెండోది మాకు 2-2 లక్షల రూపాయలు చిన్నసారి వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. సంతోషంగా పోతున్నాం. మేము రేవంత్ రెడ్డి గారిని తిట్టినాము, మిగతా వాళ్ళు చెప్పింది తప్పు మాట బట్టి మేము తిట్టినామని కూడా వీడియోలు వచ్చినాయి. శ్రీనివాస్ భాయ్, నేను ఏమంటున్నా, నేను వాళ్ళని పోయి చూడలేదు, వీడియో చెప్తున్నా. చూస్తున్నాం ఇల్లు లేదు, ఇంకా ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటాం. ఇప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళు కదా, అంటే వాళ్ళకు 80 లక్షల ఇల్లు, 50 లక్షల ఇల్లు, 60 లక్షల ఇల్లు కొనుక్కునే నువ్వు తీసేస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళు సంతోషపడతారా? వాళ్ళకు వాళ్ళకి ఎంత వాళ్ళ ఇష్టంతో వాళ్ళు మొత్తం జీవితాంతం సంపాదించుకున్న పైసలతో ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళని తీసుకపోయి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తే సంతోషపడతారా? అయితే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మీరు నా మాట వినండి ఒకసారి. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు, మీ హరీష్ రావు ని కేటీఆర్ ని ఈటెల రాజేందర్ ని వీళ్ళని సెక్రటరీ పిలిచిండు. ఆ రేస్ కోర్స్ లా 200 ఎకరాలు ఉంది, పోలీస్ గ్రౌండ్ లో 200 ఎకరాలు ఉంది. మీరు ఏం చేయమంటారు, వాళ్ళకి ఏమి ఇద్దాం చెప్పండి, చర్చించండి. ఒకవేళ మీరు నా దగ్గరికి రాలేక మీకు నామూసిగా ఫీల్ అయితే మా సిఎస్ కి అప్ప చెప్తా, మీ సిఎస్ కన్నా మీరు మీ అడ్వైజ్ ఇచ్చిపోండి అన్నాడు. ఒక్కరన్న పోయినరా? ఇప్పుడు మీరేమో మూసి ప్రాంతంలో పోయి ఆడ మీటింగ్లు పెట్టి 2000 రూపాయలు ఇచ్చి ప్రజలలో పోయి లొల్లి పెట్టమంటారు. ఇప్పుడు వీళ్ళేమో అత్తాపూర్లో పోయి రాత్రికి వండుకుంటారు, పొద్దుగాల వెళ్ళిపోతారు. దానికి నువ్వే అబ్జెక్షన్ చేస్తున్నావు, రేపు పొద్దుగాల కూడా ప్రజలలో తిరుగుమని చెప్పి నువ్వు అడ్వైజ్ చేస్తున్నావు. అంటే వాళ్ళు చేసేది కూడా డ్రామానే. ఇప్పుడు వీళ్ళు చేసే డ్రామా, ఇప్పుడు మొత్తం కోటేశ్వరరావు గారు చెప్పిన మాట 101% వాస్తవం. ఇప్పుడు ఏదైతే వలిగొండ ఏరియాలో పోయి మొన్న ముఖ్యమంత్రి గారు తిరిగిన దగ్గర పోయి మేము మూసి ఇట్లనే పెడతాము, మేము దీన్ని ప్రచారం చేయలేమని బీజేపీ వాళ్ళు చెప్తారా? పోయి చెప్పమానండి. ప్రజలు రైతులు లేకపోతే వ్యవసాయ రైతులు వాళ్ళకు బుద్ధి చెప్తారు. నాగరాజు గారు, లేదు సార్, రావు గారు, నేను ఇప్పుడు శ్రీనివాస్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కాదు, లేకపోతే సార్ అలా మీ గురించి మీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అలా అనుకునే వీరే లేదు. మీరు అలా బీఆర్ఎస్ 10 ఏళ్ళ పాలన చిత్తశుద్ధి గురించి నేను ప్రశ్న. అంతే కదా సార్, ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మరి ఏం చేసింది? మూసిని పక్కన పెట్టండి కాసేపు, దానికి ఏదో పథకం అన్నారో అది వేరే అంశం. అయ్యప్ప స్వామి అయ్యప్ప సొసైటీ ప్రారంభించి దాన్ని మధ్యలో ఆపేశారు, ఓకే. దాన్ని కూడా ఏదో అక్కడంతా చాలా పేదలు రోజువారీ కూలీలు ఉన్నారు అయ్యప్ప సొసైటీలో, అందుకని ఆపేశారని అనుకుందాం కాసేపు. నేనేమంటానంటే హుసేన్ సాగర్, అవును,
హుసేన్ సాగర్ లో ఎవరైనా పేదలు గాని ఎవరైనా ఆక్రమణలు గాని ఉన్నాయా? హుసేన్ సాగర్ ని ఎందుకు శుద్ధి చేయలేకపోయారు? 10 ఏళ్ళు అధికారంలో ఉండి సెక్రటేరియట్ కు కంపు కొడతా ఉంటుంది కదా కూతబయట దూరంలో హైదరాబాద్ నగరం నడిబొట్లో, దాన్ని కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని ఎలాంటి కూల్చివేతలు లేకపోతే ఎలాంటి తొలగింపులు లేనటువంటి హుసేన్ సాగర్ ని కూడా మీరు ఎందుకని చేయలేకపోయారనే ప్రశ్నకి ఇంతవరకు ఏ బిఆర్ఎస్ నాయకుడు కూడా సమాధానం చెప్పట్లే. ఎవరు అడ్డుపడ్డారు? కొబ్బరి నీళ్ళు అయిపోయినాయి. ఎవరు అడ్డుపడ్డారు దానికి? నేను అందుకే ఆ చిత్తశుద్ధి మీకు అటువంటి చిత్తశుద్ధి లేదు. మేము పథకాలు రూపొందించామంటారు తప్ప, ఇప్పుడు హైదరాబాద్ కు వరదలు వచ్చినప్పుడు ఎందుకు అంటే నాళాలన్నీ ఆక్రమణలకు గురైనాయి, వాటన్నింటినీ తొలగిస్తామని చెప్పేసి ఇదే కేటీఆర్ చెప్పారు. ఒక్క నాళ మీద ఒక్క ఆక్రమణ అయినా తొలగించారా? ఒక్కటి కూడా తొలగించలేదు. ఈ చిత్తశుద్ధినే ప్రశ్నిస్తున్నా అంతే తప్ప వేరే కాదు. ఓకే సార్, ఇప్పుడు మేము చేయలేదు కాబట్టి మార్పు కోరుకున్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కు అధికారం ఇచ్చేయలేదు. ఇప్పుడు వీళ్ళు చేయవచ్చు కదా సార్? వీళ్ళు తప్పు చేస్తే ప్రశ్నించండి, నేనే వద్దంటాను. న్యాయం చేయమని మీకు ఎన్నో సంవత్సరం వీళ్ళు ఉంటారా లేదా తెలియదు. ఈ సంవత్సరంలో చేయలేదు కదా, అది వేరే అంశం. ఉన్నంత మీరు మాట్లాడిన దాంట్లో 100% నిజాయితీగా ఉన్నది, క్లారిటీ కూడా ఉంది. నేను కాదంటలేను. మీరు ఇప్పుడు పరిపాలన లోపల కొన్ని అభివృద్ధి అనేది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ, అన్ని చేయాలని లేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు సరే ఆయన చేత చేసిండు, ఇది ప్రజలందరూ తెలుసు. సరే మనందరూ కూడా తెలుసు ఏం చేసిండు అనేది, ప్రణాళిక కథో కార్యక్రమం ఇవన్నీ జరిగినాయి. కానీ పబ్లిక్ మార్పు కోరుకున్నారు కేసీఆర్ గారిని, వద్దు సార్ మీ పరిపాలన ఎక్కువైంది, మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకుంటామని చెప్పి వీళ్ళు 9 డిసెంబర్ నాడు 6 గ్యారంటీలు అని చెప్పి ఇప్పటి వరకు ఏం గ్యారెంటీ లేదో పెద్దలు తమరికి తెలుసు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని సబ్సిడీ కానీ రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ లేకపోతే పెన్షన్స్ కానీ లాస్ట్ చిట్ట చివరికి కేసీఆర్ కిట్లు ఒకటండి. బండ శ్రీనివాస్ గారు ఒక చిన్న జోక్యం ఏంటంటే, ఈ ప్రజలు ఎన్నుకున్నది 5 ఏళ్ల కోసం, వాళ్ళు అమలు చేస్తా అన్నది కూడా 5 ఏళ్లలో వెంటనే చేస్తామనేది ఏం లేదు. మీ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వమైనా సరే శ్రీనివాస్ గారు, ఏ ప్రభుత్వమైనా వెంటనే 100% మీ ఇది మీకు కూడా వర్తిస్తుంది. రేపు మీరు అధికారంలోకి రావచ్చు. మొన్నటి వరకు మీరు 9 ఏళ్ళు మీరు 8 నెలలు మీరు అధికారంలో ఉన్నారు. మీరు కూడా ఉన్నది ఉన్నట్టు వెంటనే ఎట్లా చేయగలరు? ఎవరు చేయలేరు. ఈ ప్రభుత్వానికి కూడా 5 ఏళ్ళు అధికారంలో ఉండే కొనసాగే ఛాన్స్ ఉంది. వాళ్ళు కూడా 5 ఏళ్ళలోపు వాళ్ళు నెరవేర్చాలి. ఏమి శ్రీనివాస్ గారు, ఇప్పుడు 5 ఏళ్ళ వరకు ఏని వాళ్ళు ఇంకేమని చేయను కానీ ఆయనే నేను ఎక్కిన తర్వాత ఈ టైం చేస్తాను అన్నాడు కాబట్టి అనవల్సి వస్తుంది సార్. ఇప్పుడు ఏమండి అభివృద్ధి కాదు అట్లంటే మరి అభ్యంతరకరమే. ముఖ్యమంత్రి ఏమండి టైం పడుతుంది. నేను రేవంత్ రెడ్డి గారు ఓం భీమా మంత్రాలేసి చేయమంటలేను. కాకపోతే ఆయనే కొన్ని పనులు అయితే నేను ఈ టైం వరకు చేస్తాను అన్నాడు. తర్వాత ఈ రాష్ట్రాలు ఉన్న ప్రతి దేవుని మీద ఒట్టు పెట్టుకుని అని చెప్పాడు. ఏదైనా ఒక్కటి చేసిండు అని అడుగుతున్నాను. నాకు 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 ఏంటంటే తను చెప్పిన ఏది కూడా చేయలేదనే దాని మీద మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే రేపు చేయాలని ఆకాంక్షించి రేపు చేయాలని కోరుకుంటున్నారు. అయితే శ్రీనాథ్ గారు ఒట్లేసి చెప్పింది ఎందుకంటే మీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు ప్రతి దగ్గర అబ్జెక్షన్ చేస్తున్నారు, చెయ్యడు అన్నారు కాబట్టి ఆ ఒట్లు తినడం జరిగింది. ఇంతకు ముందు మీరు ఇంకో మాట అన్నారు, పేగులు మెడలు వేసుకుంటా అని ఎందుకు అన్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తా అంటే ఎవడికి రా దమ్ముంది, రండి ముంగటికి తొక్కి పేగులు మెడలు వేసుకుంటా అన్నాడు వాస్తవం. అయితే అది దానికి కూడా పెడార్థం తీసుకొచ్చిండ్రు. ఆ పెడార్థం ఏంది? రాక్షసుని లాగా చేస్తుండ అన్నారు. ఆ రాక్షసులు కాదు, నరసింహస్వామి కూడా వీరన్నకశుని తీర్చి చెండాడి పేగులు మెడలు వేసుకుండు. మీరు ఆగ్రదశగా ఆలోచించాలా? ఎందుకంటే మీరు చేసింది 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని గుల్లగొట్టిండ్రు. నేను టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం నడిపించడం వాళ్ళని అంటున్నా, గొల్లగొట్టిన వాళ్ళని అంటున్నా. ఒక్క నిమిషం నా మాట విని ప్లీజ్, నా మాట నన్ను కంప్లీట్ చేయండి. ఈరోజు 18,000 కోట్ల రూపాయలు మీరు ఈ 9.5-10 సంవత్సరాలలో మీరు ఎవరికైనా రైతులకు మాఫీ చేసిందా? ఇదే కాంగ్రెస్ పార్టీ చేసింది. 12,000 కోట్ల రూపాయలు ఈ రోజు కూడా 100,000 పైబడి ఉన్నోళ్ళు ఆ పైబడి అమౌంట్ కడితే 100,000 మాఫీ, 100,50 మీద 1,000, 2,000, 5,000, 10,000 ఉన్నోళ్ళు ఆ ఎక్సెస్ అమౌంట్ కడితే అది మాఫీ.
2 లక్షల పైబడి 1000 రూపాయలు ఉన్నా 1 రూపాయి ఉన్నా అది కడితే ఆ 2 లక్షల రూపాయల రుణమాఫీకి వాళ్ళు అర్హులు అనేది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ పదే పదే చెప్తున్నారు, అధికారులు అదే చెప్తున్నారు. ఈరోజు 12,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒకవేళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే బీజేపీ నాయకులు కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ఫుల్ చేస్తలేరు. ఒక మాట కాదు శివకుమార్ గారు, శివకుమార్ గారు చైతన్యం చేసి పోరాడండి. కాంగ్రెస్ పార్టీ చేయకపోతే శివకుమార్ గారు, శివకుమార్ గారు ఎందుకంటే మేము కూడా శివకుమార్ గారు ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తి చేయాలని శివకుమార్ గారు శివకుమార్ గారు శివకుమార్ గారు సునీత సునీత ఆవేదన విన్నారు కదా ఇప్పుడు ఇందాక. ఇప్పుడు నాగరాజు గారు నాకంటే ముందు కోటేశ్వరరావు గారు పర్ఫెక్ట్ గా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఇంకా మళ్ళీ నేను కొత్త ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది కాదు. అక్కడ జరిగిన విధానంలో ఆ పట్టాలు ఏంటి అనేది కూడా పరిశీలన పోవాల్సి వస్తుంది. వాళ్ళు మూసీలో ఉన్నారా లేదా తెలవాల్సి వస్తుంది. రెండోది ఇప్పుడు ఆమె 50-60 లక్షలు అర్థం కాలే నాగరాజు గారు, దాన్ని కూడా మీరు బీఆర్ఎస్ మీద వేసేస్తారా అంటున్నా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అది బీఆర్ఎస్ ఇచ్చిందా కాంగ్రెస్ ఇచ్చిందా లేకపోతే బీజేపీ ఇచ్చిందా అనేది ఒక నిమిషం పక్కన పెడితే ఏదైతే ఏదైతే లైన్ అనుకున్నామో ఆ లైన్ లో ఉందా లేదా అనేదే ఆమె నేను ప్రశ్నించడం జరిగింది. మీరు బీజేపీయా లేకపోతే బీఆర్ఎస్ అని కూడా అడగడం జరిగింది. ఎందుకు అడిగిన మాట 2000 రూపాయలు ఇచ్చి మూసీలో ఏదైతే గొడవ జరుగుతుందో దాంట్లో మీరు పోండి, మొత్తానికి దీన్ని వాళ్ళు ఒప్పుకునేలాగా చెయ్యొద్దు. మీరు పొమ్మని చెప్పి హైకమాండ్ చెప్పింది టిఆర్ఎస్ బీఆర్ఎస్ హైకమాండ్ అని చెప్పి వీడియోలు వచ్చినాయి. ఆ వీడియోలు కూడా నేను చెప్పడం జరిగింది గతంలో. చూడండి ఒక చిన్న సబ్జెక్ట్ అన్న, మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిండో అవన్నీ కూడా మేము ఖచ్చితంగా మేము చేస్తామని అన్నారు, చాలా సంతోషం. నేనేమంటున్నా అంటే అంబేద్కర్ అభయస్తామని చెప్పి 10 లక్షల రూపాయలు దళిత మందికి ఇస్తే 12 లక్షలు ఇస్తానికి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఒక దళితునిగా నేను కూడా చాలా సంతోషపడ్డాను. నేను మొన్నటిదాకా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండి కరీంనగర్ జిల్లాలో 18,050 మందికి దళిత బంధు ఇచ్చినామన్నా. అందులో 2వ విడత 5,000 మందికి ఆల్రెడీ డబ్బులు వేసినాం మేము, 10 లక్షలు అందరికి వేసినాం. 5 లక్షల రూపాయలు ఆపిల్లన్నా, నేను చైర్మన్ ఉన్నప్పుడే జరిగింది అదంతా. ఇప్పుడు 5 లక్షలు ఫ్రీజింగ్ పెట్టి కనీసానికి వాళ్ళకి ఇవ్వడానికి ఇస్తలేరు, కేసులు పెడతారు. మొన్న మా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు కూడా ధర్నా చేస్తే ఆయన చేయరా కొట్టడం జరిగింది. అయితే నేనేమంటున్నానంటే మీరు 12 లక్షలు ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం, నేను దానికి ఏమంటే ఎందుకంటే అది మీ ఎలక్షన్ల మేనిఫెస్టో చెప్పి మీరు ఇస్తారయ్యారా మీరు తెలుసుకోండి, ఎందుకంటే రేపు ఫ్యూచర్ ఉండాలంటే ఇవ్వాలి. కానీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 5 లక్షల ఏమండి ఆ ఫ్రీజింగ్ అనేది తొలగిస్తారా? ఒక మాటలు చెప్పండి సార్, టైం లేదు. అంతే నేను శ్రీనివాస్ గారికి ఒక సూటి ఆన్సర్ ఏంటంటే, గతంలో ఈ హుజూరాబాద్ లో ఈ దళిత బంధు స్టార్ట్ చేసింది రైట్ ఎలక్షన్ బిఫోర్, అది మేనిఫెస్టోలో లేదు. మంచి పని అనుకుందాం. కానీ ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ లో 1 లక్ష నుంచి 20 లక్షలు 10 లక్షలు పెద్ద పెద్ద స్కీమ్స్ వచ్చేటివి కూడా అన్ని అబాలిష్ చేసింది ఒకటి. రెండోది ప్రయాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఒప్పుకోవడం జరిగింది 10 లక్షల రూపాయల మా వాళ్ళే 30% తీసుకుంటుండ్రు అనేది కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు దానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా మీరే ఉండే అప్పుడు అటువంటిప్పుడు మరి 30% ఎవరు తీసుకున్నారు అనేది మీరు లిస్ట్ పెట్టండి, క్రిమినల్ చర్యలు తీసుకుందాం, వాళ్ళ మీద వసూలు చేద్దాం. ఓకే ఓకే, ఇది ఇంతలో జవాబు రాదు. ఓకే చూద్దాం. ఒకటైతే వాస్తవం మూసి వెంట పరుగులు ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే చర్చ ఈరోజు జరుగుతూ ఉంది. నిజంగా ఈ పరుగులు నిద్రలు ఇవన్నీ కూడా మూసి బాధితులకు ఊరట కలిగిస్తాయా, వారి కష్టాలు తీరుస్తాయా అనేది ఇక్కడ ఆలోచింపదగ్గ మాట. వారు నిజంగా కష్టాలు వేరే ఎలా తీరాలి, తీరడానికి ఏకైక మార్గం మూసి ప్రక్షాళన మాత్రమే. దాంతోపాటుగా వారికి సరైనటువంటి నిర్వాసితులకు సరైనటువంటి పరిహారం ఇవ్వడమే. దాంతోపాటుగా ఎవరైతే తమకు పట్టాలు ఇచ్చారో పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళందరికీ తగిన శిక్ష పడడమే అసలు సిసలైనటువంటి పరిష్కారం. చూడాలి ఏం జరుగుతుందో. ఇది ఈరోజు ప్రైమ్ టైం డిబేట్. మరొక కీలకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.